నీకెంత ఖర్చయింది? నువ్వు నా మీద ఎంత పెట్టుబడి పెట్టావు? నువ్వు ఎంత పెట్టుబడి పెట్టినా నా దగ్గర ఉంది ఇది. చూడండి, పెట్టుబడి పెట్టడానికి ఇది వ్యాపారం కాదు. వ్యాపారం కాకపోతే ఎందుకు ఇంత పెట్టుబడి పెట్టావు? మనసా, చాలా సానుభూత? చస్తుందో బ్రతుకుతుందో కూడా తెలియని దాని మీద ఏ వ్యాపారస్తుడు పెట్టుబడి పెట్టాడు? మరి ఈ వ్యాపారస్తుడు ఎందుకు పెట్టాడు? సారీ, మిమ్మల్ని అడ్డం పెట్టుకుని నేను వ్యాపారం చేయదు. మా వ్యాపారంలోకి మీరు తీసుకురాబడ్డారు. దానికి దీనికి ఏమిటి తేడా? సావడానికి చంపడానికి ఉన్న తేడా. మరంత తేడా తెలిసిన వాడివి, ఇంత రాక్షసంగా ఎలా ప్రవర్తించావు? మనుషుల్లో రాక్షసులు అంటూ ప్రత్యేకంగా ఉంది. పరిస్థితులే మనుషులను రాక్షసులు చేస్తాయి. నా జీవితానికి ఇది ఒక బ్రతుకు తెరువు అవుతుందనుకున్నాను. నా బ్రతుకు తెరువు కొందరు జీవితాన్ని నాశనం చేస్తాను. నేను కల్లో కూడా ఊహించలేదు. నేను మనిషిని, నాకు చెల్లెలు లేకపోయినా చెల్లెలు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తల్లి లేదు అన్నా ఉంది, ఆమె తల్లి కాదు దేవత. నా ఒంట్లో రక్తం ఉంది కాబట్టి నేను చేసిన తప్పు తెలుసుకోగలిగాను. నా ఒంట్లో నీరుంది కాబట్టి నీ పరిస్థితి చూసుకుని నీరు కార్చగలిగాను. చూడగలుగుతున్నా, ప్రతి మనిషి ఏదో ఒక పరిస్థితిలో ఏదో ఒక సందర్భంలో తప్పు చేసుకుంటాడు. తన తప్పు తను తెలుసుకున్నవాడు మనిషి అవుతాడు. తన తప్పు తను సరిదిద్దుకోగలిగిన వాడు మానవుడు అవుతాడు. నేను చేసిన తప్పు వల్ల నీ జీవితం నాశనమైంది. మళ్ళీ నీ జీవితం నా ద్వారానే బాగుపడాలి అవకాశం నాకు ప్లీజ్.